केंद्र प्रभुत्वं तीसुकुवच्चिन रैतु व्यतिरेक चट्टालु अधिक धरलनु निरसिस्तू విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణంలో అఖిలపక్ష పార్టీ నాయకులు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే నిలిపివేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. లేనిజో ప్రజలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగత శ్రీను, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, పల్లా విలియం కేరి, చింతకాయల రాంబాబు, వేములపూడి అప్పారావు, సిపిఐ అర్జున్, సిపిఎం అప్పలరాజు, సుబ్బలక్ష్మి, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రైతు మోడీ అన్నదన్న గడ్డ నన్న తెలియదు కానీ మరి ఆయన రైతులకి అసలు కనీసం ఇటుబాదారు కాదు, పది కూడి దాఖలు కూడా లేకుండా పరిస్థితిలో ఉంది. అలాగే పెట్రోల్ డీజిల్ ఇచ్చే అవసరం సరుకులు విపరీతంగా పెరిగిపోయి ప్రజలను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, తగిన బుద్ధి చెప్తారు. మోడీకి అసలు నిజంగా అసలు మానవత్వం అనేది లేదు. ప్రజలు ఎంతవరకు అతను నిలబెట్టారో దాని అందరికీ తిరుపు కొట్టి ఆయన ఎదురు చెప్తారా? రైతులకు జరిగిన అన్యాయం కదా. అన్ని కొత్త అఖిలపక్షం ఈరోజు వాళ్ళు భారత్ బంద్ తీసుకుంటున్నటం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ఆదేశాల మేరకు మేమందరం కూడా పార్టీ మద్దతుతో ఈరోజు బంద్ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రైతు వ్యతిరేక విధానాలు చేస్తున్న నల్ల చట్టాలను కూడా రద్దు చేయాలి. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా అదుపులోకి తీసుకురావాలి. అలాగే ఎంతోమంది గ్రామత్యాగులతో ఆ రోజు సాధించిన విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడం అనేది కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకుని తక్షణమే ఇవన్నీ నిర్మితం చేసి ప్రజల ఉపయోగపడే కార్యక్రమాలు చేయవలసింది అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అందరం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఈ సమస్యల నుంచి తక్షణమే ఉపశమనించుకోవాలి.